Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ అంగీకరిస్తారా? ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏమిటి? రాజకీయాల్లో జైంట్ కిల్లర్లు, కింగ్ మేకర్లు ఉంటారని గతంలో చూశాం. రాజకీయ పార్టీల భవిష్యత్తుని, నేతల తలరాతల్ని మార్చేసే వ్యక్తుల గురించి విన్నాం. ఇప్పుడు ఒక వ్యక్తిని నేరుగా ఆధునిక భారతం చూస్తోంది. ఆయనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ పేరు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సుపరిచితం. పీకే అని షార్ట్ కట్లో పిలుస్తారు. ఆయన ఏ రాష్ట్రంలో అడుగు పెడితే అక్కడ తన వ్యూహంతో టాలెంట్ చూపిస్తున్నారు. ఆయన్ని నమ్ముకున్న రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల్ని అందలం ఎక్కిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏకంగా బీజేపీ పైనే ప్రచ్ఛన్న యుద్ధం ప్రకటిస్తున్నారు. ఉత్తరాదిలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎలా ఉన్నా దక్షిణాదిలో ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పీకే అనుసరించే వ్యూహాలకు అటు కేసీఆర్, ఇటు వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రశాంత్ కిషోర్ ఏదైనా రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తున్నారంటే ఆయా పార్టీల ప్రత్యర్థులకు ఇబ్బందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయనేంటో ప్రత్యర్థులకు తెలిసింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద విజయాన్ని సాధించిందంటే దాని వెనుక ప్రశాంత్ కిషోర్ టీం ఉంది. ఆయన వ్యూహాలు, జగన్ కష్టం కూడా సత్ఫలితాలు ఇచ్చాయి. గతంలో ఢిల్లీలోనూ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కీలక పాత్ర పోషించింది కూడా ప్రశాంత్ కిషోర్ అండకోనే. మొన్నటి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహమే పనిచేసింది. ఆయా పార్టీల సీఎంలకు అఖండ మెజారిటీ తెచ్చిపెట్టింది. పీకే అంటేనే ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టేలా చేసింది. సాక్షాత్తు బీజేపీకి చుక్కలు చూపించారు. బెంగాల్లో రాజకీయ ప్రత్యర్థులైన మోడీ ద్వయానికి ఎన్నికల తర్వాత భయం పట్టుకునేలా చేశారు. బెంగాల్ ఎన్నికల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా పక్కకు తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ప్రకటించారు. అనంతర పరిణామాలు కొన్ని రాజకీయ శక్తుల నుంచి వచ్చిన విన్నపమో గానీ ఆయన బీజేపీయేతర పార్టీలతో ముందుకెళ్లే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చి ఇప్పుడు బీజేపీపై ప్రచ్ఛన్న యుద్ధమే ప్రకటించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించకపోయినా లోపల ఈ టార్గెట్ తోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరంగా ఒక ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇక ఇప్పుడు బీజేపీయేతర శక్తులను కూడగట్టి ఆయన బలమైన మరో శక్తిని దేశంలో నిలపగలరా అన్నది పెద్ద సవాల్గా ఉంది. దేశ రాజకీయాల్లో ఇప్పటికే బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం కొన్ని వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఆ వర్గాలకు ఒక ఆశాదీపంగా నిలిచేలా ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ శక్తిని తయారు చేయగలరా అనేది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పరిణితి ఉన్న రాష్ట్రాల్లో అవిభాజ్య ఏపీది ప్రముఖ స్థానం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా ఎంపీల బలం, రాజకీయ దిగ్గజాలు ఉన్న రాష్ట్రాలుగా ఈ రెండు ముందంజలోనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ఎటు బీజేపీకి పక్కలో బలమే. ఇక కర్ణాటక బీజేపీకి చేతిలో ఉన్న అస్త్రం. తమిళనాడు కొరుకుడు పడని అంశం. ఇక తేలేది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే. ఇవి బీజేపీకి సపోర్టుగా ఉంటాయా లేక ప్రశాంత్ కిషోర్ టీం అమ్ముల పదులో అస్త్రాలుగా మారతాయా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ చూస్తే సీఎం కేసీఆర్ తటస్థ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నేరుగా బీజేపీతో డీకి దిగిన సంకేతాలేవీ లేవు. అయితే గత రాజకీయ పరిణామాలను అంచనా వేస్తే ఆయన థర్డ్ ఫ్రంట్ వైపు వేసిన అడుగులు గమనిస్తే ఆయన బీజేపీయేతర శక్తిగా ఉపయోగపడతారన్నది సందేహం లేని అంశం. ఇక ఇదే జరిగితే పీకే లాంటి వ్యూహకర్తకు మరో అతిపెద్ద రాజకీయ వ్యూహకర్త తోడైనట్లే. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి బీజేపీ వంటి రాజకీయ శక్తిని ఎదిరిస్తారనుకోవడం సందేహమే. ఏపీలో జరిగే సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఖచ్చితంగా అవసరం. రేపటి సంక్షేమం సజావుగా సాగాలంటే ఇచ్చే ఏ పథకం ఆగడానికి వీల్లేదు. ఏపీలో గద్దెనెక్కిన నాటి నుంచి జగన్ సంక్షేమ మంత్రాన్ని జపిస్తున్నారు. దీనికి ప్రజలు కూడా అలవాటు పడినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్క పథకం ఆపినా ఇప్పుడు నెగిటివ్ అవుతుంది. అందుకే ఆయన కేంద్రంతో విభేదాలు పెట్టుకునే పని ఏమాత్రం చేయబోరన్నది కీలకమైన చర్చ. అలాగే ఆయన ఎన్డీఏ కూటమిలో చేరుతారని కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 3 కేంద్ర మంత్రి పదవులు అలయన్స్ లో పొందాల్సిన లబ్ధి మీదనే ప్రస్తుతానికి సీఎం జగన్ దృష్టి కేంద్రీకరించారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో ఈ అంశంపై ప్రస్తావిస్తారంటే అది అతిశయోక్తి అవుతుంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికైతే దక్షిణాది రాష్ట్రాలని ఈ క్షేత్రంలోకి దింపుతారన్నది చెప్పలేం. మొన్న జరిగిన కేరళ, తమిళనాడు ఎన్నికలు, ఆపై తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రంతో ఉన్న అవసరాల ధర్మలా ఏ ఒక్కటి ఆయన వ్యూహాలకు సానుకూలంగా లేవు. ఒకవేళ ఈ కథన రంగంలోకి దింపాలంటే మరో ఏడాది ఎటు సమయం కూడా పడుతుంది. అందుకే వీరికి ఇప్పట్లో ఆదేశాలు ఉండబోవు. ఇప్పటికే శరద్ పవార్ ఇంటిలో జరిగే సమావేశానికి వైసీపీ పార్టీ నేతలు వెళ్లలేదు. వైసీపీ ఎంపీకి ఈ సమావేశానికి కబురు వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. దీనికోసం బీజేపీ కూడా తన శక్తియుక్తులు మొత్తం వినియోగిస్తుందనడంలో సందేహం లేదు.